హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ములుస్ కిచెన్ అండి. నేను మీ సునీత. ఈ రోజు మనం దసరా అమ్మవారి నవరాత్రులు అలంకారాలు, నైవేద్యాలు, పఠించవలసిన స్తోత్రాలు, ఏ రంగులు అమ్మవారికి మనం పెట్టాలో చూద్దామండి. ఫస్ట్ మనకు మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచ దుర్గాదేవి. స్వర్ణ కవచముతో అశ్వయుజ శుద్ధ పాడ్యమి శనివారం 17/10/2020 మనకి అమ్మవారు స్వర్ణ కవచ దుర్గాదేవిగా అలంకారంతో మనకి దర్శనమిస్తారండి. ఈ రోజు మనం చేయవలసిన నైవేద్యాలు ఏంటంటే, అవి సజ్జ అప్పాలు, పాయసము, వడపప్పు, పానకము, చలిమిడి సమర్పించాలి. బంగారపు వన్ను రంగు చీర మనము అమ్మవారికి సమర్పించాలండి. తర్వాత రోజు మనకి అమ్మవారు బాల త్రిపుర సుందరీ దేవి అవతారంలో మనకి సాక్షాత్కరిస్తారు. ఈ రోజు మనము గులాబీ, లేత గులాబీ రంగు దుస్తులతో అమ్మవారికి అలంకరిస్తారు. ఆశ్వయుజ శుద్ధ విధి ఆదివారము 18/10/2020 మనకు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అమ్మవారు మనకి ప్రత్యక్షంగా సాక్షాత్కరిస్తారండి. ఈరోజు పాయసము, రైస్ కీరు మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తామన్నమాట. స్తోత్రాలు కూడా అమ్మవారి స్తోత్రాలు మనము పఠించాలండి. తర్వాత రోజు మనకి శ్రీ గాయత్రీదేవి ఆశ్వయుజ శుద్ధ తదియ సోమవారము అనగా 19/10/2020 అమ్మవారు మనకి శ్రీ గాయత్రీ మాత రూపంలో మనకి దర్శనమిస్తారు. ఈరోజు మనము నారింజ రంగు దుస్తుల్ని అమ్మవారికి మనము సమర్పిస్తాము. తర్వాత మనం చేయవలసిన నైవేద్యాలు, ఈరోజు అమ్మవారికి అల్లపు గారెలు చాలా ఇష్టమండి. అల్లపు గారెలతో మనము అమ్మవారికి నైవేద్యం సమర్పించి మనము స్తోత్రాలు, అమ్మవారి స్తోత్రాలన్నీ చదువుకోవాలండి. తర్వాత రోజు మనకు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో మనకి అమ్మవారు సాక్షాత్కరిస్తారండి. ఈరోజు అనగా ఆశ్వయుజ శుద్ధ చవితి మంగళవారము అనగా మనకి 20/10/2020 అమ్మవారు శ్రీ మాతాన్నపూర్ణేశ్వరీ దేవిగా మనకు అవతారంలో కనిపిస్తారు. ఈరోజు మనం చేయవలసిన నైవేద్యాలు దద్దోజనము, కట్టె పొంగలి, పసుపు రంగు వర్ణము గల దుస్తులను అమ్మవారికి సమర్పించాలి. మనం స్తోత్రాలు కూడా అమ్మవారి స్తోత్రాలు కాశీ అన్నపూర్ణాష్టమి స్తోత్రం చదువుకోవాలి. తర్వాత మనకి అమ్మవారు శ్రీ సరస్వతీదేవి మూలా నక్షత్రము ఆశ్వయుజ శుద్ధ పంచమి బుధవారము అనగా 21/10/2020 మనకి అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అవతారంలో మనకి దర్శనమిస్తారు. ఇది పిల్లలకి చాలా మంచి రోజండి. ఆ రోజు పిల్లలతో మనము పుస్తకాలు పెట్టించి పూజ కూడా చేయిస్తాము. సో దీనికి మనము ఈరోజు మనం తెలుపు రంగు వర్ణంలో అమ్మవారిని దుస్తులతో ధరింపచేస్తారు. అటుకులు, శాతానం, పాయసము, గుగ్గిళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత రోజు అనగా 6వ రోజు మనకి అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో మనకి సాక్షాత్కరిస్తారు. ఈరోజు అనగా ఆశ్వయుజ శుద్ధ షష్ఠి గురువారము అనగా 22/10/2020 మనకు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో మనకి సాక్షాత్కరిస్తారు. ఈరోజు నీలపు రంగు దుస్తులను అమ్మవారికి ధరింపచేయాలి. నైవేద్యంగా చింతపండు, పులిహార, కొబ్బరినము సమర్పించాలి. అమ్మవారి స్తోత్రాలన్నీ పఠించాలండి. ఈరోజు తర్వాత రోజు మనకి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి ఆశ్వయుజ శుద్ధ సప్తమి శుక్రవారము అనగా 23/10/2020 శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు మనకు సాక్షాత్కరిస్తారు. ఈరోజు గులాబీ వర్ణపు దుస్తులతో అమ్మవారిని ధరింపచేయాలి. అమ్మవారి స్తోత్రాలన్నీ, లక్ష్మీదేవి స్తోత్రాలన్నీ లక్ష్మీ కటాక్షం కోసం మనం ఈరోజు మహానైవేద్యంగా పూర్ణంబూరలు, చక్కెర పొంగలి, రవ్వకేసరి ప్రసాదాలుగా నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారి స్తోత్రాలన్నీ పఠనం చేసుకోవాలండి. తర్వాత రోజు మనకి దుర్గాష్టమి అనగా 8వ రోజు మనకి దుర్గాష్టమి 24/10/2020 ఆశ్వయుజ శుద్ధ అష్టమి, దీన్ని దుర్గాష్టమి అని కూడా అంటాము. ఈరోజున మనము చేయవలసిన నైవేద్యాలు తెలుసుకుందామండి. అమ్మవారికి మనము ఎరుపు రంగు దుస్తులను ధరింపచేయాలి. అమ్మవారికి ఎరుపు రంగు చాలా ఇష్టము. కదంబం రైస్ అంటే మిక్స్ వెజ్ దాల్ రైస్ మనం వండి పెట్టాలండి అమ్మవారికి. ఇది నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత అమ్మవారి దుర్గాదేవి స్తోత్రాలన్నీ పఠించాలి. తర్వాత మనకి ఈరోజే మహిషాసుర మర్దిని దేవి ఆశ్వయుజ శుద్ధ నవమి అయిన అష్టమి రోజు 24వ తేదీనే వస్తుందండి. అది ఆ రోజు కూడా మనము అమ్మవారిని కుంకుమ రంగు వర్ణము దుస్తులతో ధరింపచేసి అలంకరించుకోవచ్చు. తర్వాత అమ్మవారికి మనం చేయవలసిన నైవేద్యాలన్నీ పులిహోర, తర్వాత చలిమిడి, వడపప్పు, పానకము, గారెలు, పాకం గారెలు కూడా చేసి అమ్మవారికి మహానైవేద్యంగా సమర్పిస్తారు. కుంకుమరంగు వర్ణపు దుస్తును ధరింపచేసి మహా మహిషాసుని మర్దన స్తోత్రాలన్నీ మనము
పఠించాలండి. తర్వాత ఆఖరి రోజు అనగా 25/10/2020 మనకి మహాదశమి విజయదశమి రోజున మనం దసరా పండగ చేసుకునే రోజు అనమాట. ఇది ఆశ్వయుజ శుద్ధ దశమి ఆదివారం 25/10/2020 మనం శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారిగా మనకి అలంకరణలో లాస్ట్ రోజు మనకి కనిపిస్తారండి. ఈ రోజున మనము మహానైవేద్యం అన్ని వంటలతో మన మహానైవేద్యం పెట్టాలి. లడ్డూలు, గారెలు, పులిహార, పాయసము, చలివిడి, వడపప్పు, పానకం అన్ని రంగులు అన్నీ మనం పెట్టి ఆకుపచ్చ రంగు వర్ణమును దుస్తులను అమ్మవారికి ధరింపు చేయాలి. చూశారు కదా ఫ్రెండ్స్, నేను విజయవాడ నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి ఈ వీడియో చేశానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.